విజయనగరం జిల్లా కొత్తవలస మండలం నెల్లూరులో జరిగే స్టేట్ లెవెల్ స్క్వేర్ మార్షల్ ఆర్ట్ ఆటలో విజయనగరం జిల్లాకి చెందిన విద్యార్థులు గైహాజరు. ప్రధాన కారణం జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ ఎల్వి రమణ నిర్లక్ష్య ధోరణిగా తెలుస్తోంది. స్టేట్ లెవెల్ స్కూల్ గేమ్స్ లిస్టులో 43వ గేమ్ స్క్వేర్ మార్షల్ ఆర్ట్ ఆట లిస్టులో ఉన్న స్కూల్ గేమ్స్ లో గేమ్ లేదని నిర్లక్ష్య సమాధానం చెబుతూ పంతన లేని సమాధానం ఇస్తూ 20 మంది విద్యార్థుల భవిష్యత్తు ఆటలాడుతున్న జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ. జిల్లా అధికారులు స్కూల్ గేమ్ సెక్రటరీ నిర్లక్ష్యం వ్యవహార శైలిపై విద్యార్థులు తల్లిదండ్రులు స్కైమార్స్ ఆర్ట్ సభ్యులు అసంతృప్తి. జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయ్యే సొంత డబ్బులు వెచ్చించి స్టేట్ లెవెల్లో ఆడాలని స్కైమార్స్ ఆర్ట్ విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లిన స్కూల్ గేమ్స్ సెక్రటరీ ఎల్వి రమణ. జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ ఎల్వి రమణపై తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు స్కైమార్స్ ఆర్ట్ సభ్యులు తల్లిదండ్రులు డిమాండ్. జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ ఎల్వి రమణపై కలెక్టర్ ఫిర్యాదు చేయనున్న తల్లిదండ్రులు స్కై మార్షల్ ఆర్ట్ సభ్యులు. వివరాల్లోకి వెళ్తే ఈ నెల 17-18వ తేదీలలో నెల్లూరు జిల్లాలో జరుగుతున్న స్టేట్ స్కై మార్షల్ ఆర్ట్ అండర్ 14-17-19 బాల బాలికల పోటీలకు విజయనగరం జిల్లా నుంచి జిల్లా స్థాయిలో ఎంపికయ్యి 20 మంది విద్యార్థులు స్టేట్ లెవెల్ పోటీలో పాల్గొనకపోవడం ప్రధాన కారణం జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ నిర్లక్ష్య ధోరణిగా తెలుస్తుంది. విద్యార్థుల తల్లిదండ్రులు స్క్వేర్ మార్షల్ ఆర్ట్స్ సభ్యులు వివరాల ప్రకారం జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ నిర్లక్ష్య ధోరణి వల్ల జిల్లా స్థాయిలో ఎంపికైన 20 మంది విద్యార్థులు నెల్లూరులో జరుగుతున్న స్టేట్ లెవెల్ స్కూల్ గేమ్స్ పోటీల్లో పాల్గొనకపోవడం. దీనిపై అధికారులు కలెక్టర్ గారు స్పోర్ట్స్ అథారిటీ సభ్యులు విజయనగరం జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంతో ఆశతో విద్యార్థుల ఆశలపై భవిష్యత్తుపై ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని స్కై మార్స్ ఆర్ట్ సభ్యులు కోరుతున్నారు. హై స్కూల్ విజయనగరం జిల్లాలో ప్రాక్టీస్ చేస్తున్నాము. లాస్ట్ శనివారం జరిగిన డిస్ట్రిక్ట్ లెవెల్ స్కూల్ గేమ్స్లో సెలెక్ట్ అయ్యాము, స్టేట్కి కూడా సెలెక్ట్ అయ్యాము. దానికి సెక్రటరీ ఎల్వి రమణ గారి వల్ల నిర్లక్ష్యం వల్ల మేము ఆగిపోవాల్సి వచ్చింది. గవర్నమెంట్ పే చేయాల్సిన ఫండ్ కూడా మేమే మా సొంత డబ్బులతో రిజర్వేషన్లు అవి చేయించుకొని ఆగిపోవాల్సి వచ్చింది. ఆయన నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగింది. మళ్ళీ ఆ బాధ్యతగా మేము ఆన్లైన్ చేయించాం. చేయించిన తర్వాత వాళ్ళ బాధ్యతగా రమణ గారు అనేది రాష్ట్రంలో మన జిల్లాకి ఆయన స్పోర్ట్స్ కన్వీనియర్ కాబట్టి ఆయన బాధ్యత తీసుకొని చేయవలసిన పని చేయకుండా ఇవన్నీ చేయించుకొని పేరెంట్స్ వాళ్ళకి ప్రావీణ్యం ఇప్పించి డబ్బులు పెట్టి అన్నీ చేయిస్తే వాళ్ళని అంత ఇర్రెస్పాన్సిబిలిటీగా పీటీ లేరు అన్న కారణంతో పిల్లల్ని డిస్కరేజ్ చేయడం అది ఎంతవరకు కారణం? భావి భారత పౌరులను తీర్చిదిద్దవలసిన బాధ్యత ఆయనకు ఉన్నాదా లేదా? అసలు ఆ బాధ్యత రహితంగా ప్రవర్తించినందుకు ఆయన ఏ విధంగా ఇది చేస్తారా అనేది ప్రభుత్వం కొంచెం దానిని విశ్లేషణ చేసుకొని దాన్ని ఇటువంటిది మరలా జరిగితే మాత్రం మన భావి భారత పౌరులకి ఏంటి మనం చెప్పగలం సమాధానం? అది దీన్ని నెక్స్ట్ ఇలాగే చేస్తే ఇంకా మేము స్పోర్ట్స్ పంపించడం వేస్ట్, డబ్బులు వెచ్చించడం వేస్ట్, అసలు స్పోర్ట్స్ అనేది తీసేయడం బెస్ట్. ఇంకా ఎడ్యుకేషన్నే చూసుకొని ఇది మనకు స్పోర్ట్స్ ఉండేటప్పుడు స్పోర్ట్స్కి ఏంటి ఎంకరేజ్మెంట్ ఉంది? కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు కొంచెం దీన్ని మన జిల్లా విజయనగరం జిల్లా ఎవరెవరైతే స్పోర్ట్స్కి అథారిటీస్ ఉన్నారో వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని ఇటువంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూస్తారా? ఇక్కడ 19 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. వెళ్ళి డిస్ట్రిక్ట్కి సెలెక్ట్ చేసి స్టేట్కి తీసుకెళ్ళడానికి మళ్ళీ రిజర్వేషన్లు అవి కూడా షార్ట్ 3 రోజుల్లోనే 4 రోజులు టైం ఉంది కాబట్టి అర్జెంటుగా బస్సు ట్రైన్ టికెట్ లేక ఇటు నుంచి బస్సు అటు నుంచి ట్రైన్ రిజర్వేషన్ కూడా మేము చేయించుకున్నాం. చేయించుకున్న తర్వాత ఈ డిస్ట్రిక్ట్ సెక్రటరీ గారి సంతకాల కోసం వెళ్తే సెక్రటరీ గారు సంతకాలు కాదు, ముందు మీరు లేడీ పీఎట్ ఉండాలి, అమ్మాయిలు ఉన్నారు కాబట్టి లేడీ పీఎట్ని పెట్టించుకోండి అని చెప్పారు. నేను దగ్గర 8 స్కూల్ దగ్గర తిరిగాను లేడీ పీఎట్స్ కోసం, ఎవరికి ఖాళీ లేదు, అందరూ ఈ గేమ్స్లో బిజీగా ఉన్నామని చెప్పారు. ఆ తర్వాత సార్కి విషయం చెప్పాను. అతను సార్ చెప్తే కృష్ణదాస్ సార్ గారికి అప్పు చెప్పారు, క్లస్టర్ ఇన్ఛార్జ్ కృష్ణరాజు గారు అని చెప్పారు. అప్పుడు కృష్ణరాజు గారు చెప్తే కృష్ణరాజు గారు చాలా ట్రై చేశారు, అతను కూడా పాపం చాలా ట్రై చేసి ఎవరు సెట్ అవ్వక ఏదో చేద్దాం అనేసి మళ్ళీ నైట్కి కూడా టైం అడిగారు. ఆ రోజు మరుసటి రోజు రేపు బయలుదేరి స్కూల్ గేమ్స్ ఉన్నాయన్నారు. దాని మీద పాప ఇంట్రెస్ట్ పెట్టి వెళ్ళమంటే వెళ్తానంటే మేము కూడా పంపించాం, సిద్ధమయ్యాం. అన్నీ కూడా ఆల్రెడీగా మండల స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా ఆల్రెడీ మెడల్ సాధించారు. స్టేట్ లెవెల్ సెలెక్ట్ అయిన తర్వాత మేము ఈ బస్సు ఖాళీలు లేవన్నారు, అదే ట్రైన్ సేవని బస్సులు ఆల్రెడీ టికెట్లు ట్రైన్ టికెట్లు అన్ని బుక్ చేస్తాం. బుక్ చేసిన తర్వాత ఇప్పుడు రద్దు అయిందని చెప్పేసి ఈ పిల్లలు ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు. అది మరి ఇది బాధ్యత ఎవరైతే తీసుకున్నారో వారు
ఇక్కడ పీటీ మేడం కూడా ఉండడం జరిగింది. హై స్కూల్లో హెచ్ఎం గారు కూడా వచ్చి చూడడం జరిగింది. మా అందరికీ లాస్ట్ 2 ఇయర్స్గా మేము టోర్నమెంట్స్కి వెళ్తున్నాము. అప్పుడు కూడా మాకు ఏపీలో బెస్ట్ టీం అనేది మాకు ఉంది. మాకు పేరు కూడా అంత మంచి పేరు ఉన్నందుకు అన్నీ ఎప్పుడు కూడా మాకు టోర్నమెంట్స్ అనేవి జరుగుతూ ఉండేవి. టోర్నమెంట్స్లో ఎప్పుడు కూడా మాకు లేడీ పీఏటీ అనేవారు లేరు. కానీ ఈసారి స్కూల్ గేమ్స్ కన్ఫామ్గా ఉండాలని చెప్పారు కలెక్టర్ గారు. దానికి అరేంజ్ చేయవలసింది కూడా స్కూల్ గేమ్ సెక్రటరీనే, జిల్లా సెక్రటరీ గారు. ఆయన అరేంజ్ చేయకపోవడంతో మా అందరమే ఉండిపోవలసి వచ్చింది. అండ్ ఇప్పుడు మాకు ట్రైన్ టికెట్స్ అండ్ బస్ ఛార్జెస్ కూడా మేము ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. దానికి మాకు చాలా అమౌంట్ కూడా మా పేరెంట్స్ పెట్టారు. మేము ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను. మా నాలాగే చాలామంది ఉన్నారు. అందులోని 20 మెంబర్స్ ఇప్పుడు సెలెక్ట్ అయ్యారు. మేము ఎప్పుడే టోర్నమెంట్స్కి వెళ్ళినా 20కి పైగానే మాకు మెడల్స్ వచ్చేవి. మాకు పార్వతీపురం అన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం పాలకొండ అడ్డివోని కలిసిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం బృందం. జమ్లింగ్ విధానం రైతుల పాలిట శాపం, రైస్ మిల్లర్లో దోపిడిని అరికట్టాలి. దీనిపై పాలకొండ సబ్ కలెక్టర్ గారికి వినవించుకున్న రైతు సంఘం, ఈ విధానం వల్ల ప్రభుత్వం ఇస్తున్న రవాణా ఛార్జీకి మించి రైతు టన్ను ధాన్యం వద్ద సుమారు 600 రూపాయలు రవాణా ఛార్జీకి అదనంగా చెల్లించవలసి వస్తుందని, దూర ప్రాంత జమ్లింగ్ విధానం రైతుకు భారంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడుతో కూడుకున్న ప్రతినిధి బృందం ఈ రోజు స్థానిక సబ్ కలెక్టర్ పాలకొండ వారితో చర్చించడం జరిగింది. దీంతో పాటు ధాన్యం అన్లోడింగ్ ఛార్జీ హమలీలకు బస్తాకు 10 రూపాయలు ఇస్తే గానీ దించకపోవడం రైతు కదన భారం అవుతుందని, ఈ విధానం వల్ల వచ్చే ప్రయోజనం కన్నా రైతుకు రెట్టింపు భారం పడుతుందని తెలిపారు. అంతేకాదు సకాలంలో అన్లోడ్ అయితే పర్వాలేదు అనుకున్న దానికన్నా సమయం మించితే వాహనదారునికి డమరే ఛార్జెస్ కూడా రైతు చెల్లించడం వంటి అంశాలు సబ్ కలెక్టర్ వారి దృష్టి తేవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు పాలవలస రామనాయుడు, పెట్టరమణ, వండాన కోర్మారావు, ముళ్ళు దుర్గారావు, టి చిన్నమనాయుడు తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఆ ధాన్యం మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ లేదా ట్రాక్టర్ తీసి నిల్పు పెట్టాడు. ఆ నిల్పు ఎలా డీల్ చేయాలి, ఆ లేబర్ అన్లోడింగ్ కోసం లేబర్ పే చేస్తారు, అది మన బాధ్యత మన రెవెన్యూ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అక్కడ వెళ్ళి అన్లోడ్ చేస్తారు. అలా అన్లోడ్ చేసి దాని తర్వాత లేబర్ ఛార్జెస్ ఏమి ఇస్తారు, అది మన బాధ్యత, మీ బాధ్యత. సో వీ విల్ సెండ్ 80 కేజీస్ ఆఫ్ బ్యాగ్ పర్ పర్ బ్యాగ్ వీ విల్ సెండ్ 80 కేజీ ప్లస్ 1 కేజీ ఫోర్ 81 కేజీ వీ విల్ సెండ్ 81. సమిష్టి కృషితో రానున్న ఎన్నికల విజయ దుందుబి మ్రోగిద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ రానున్న ఎన్నికల్లో సమిష్టి కృషితో విజయ దుందుబి మ్రోగిద్దామని నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్వసరాయ్ కళావతి అన్నారు. మంగళవారం ఏఎంజి కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ నియోజకవర్గ పరిశీలకులు డోలా జగన్మోహన్ రావులతో కలిసి నియోజకవర్గ స్థాయి జడ్పీటీసీలు, ఎంపీపీలు, చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేషన్ డైరెక్టర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులతో కలిసి పార్టీ బలోపేత సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని రూపొందించడం మరి మీ అందరూ దాన్ని సహృదయంతో అర్థం చేసుకుని మా అందరికి సహకరిస్తారని మనం చేసుకుంటాం. మన కొత్త కన్వీనర్ చేసిన యువతి ఒకరు కష్టపడితే ఉన్నత స్థాయిలో ఉంటారు. చంద్రపూడి సీఏ మల్లేశ్వరరావు చంద్రపూడి పట్టణంలో అంబేద్కర్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో అడిషనల్ డీజీపీ పీవీ సునీల్ కుమార్ ఆదేశాల మేరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మరియు లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కళాశాలలో ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉచిత మెటీరియల్ కోచింగ్ కోసం స్క్రీనింగ్ అర్హత పరీక్షలు నిర్వహించారు. ఉద్యోగం సాధించాలంటే కృషి పట్టుదల ఉండాలని అంబేద్కర్ ఇండియా మిషన్ మీకు అవకాశం కల్పిస్తుంది. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగ అవకాశాలు వచ్చాయని, వచ్చిన అవకాశం మేరకు సద్వినియోగం చేసుకోవాలి. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ అంబేద్కర్ ఇండియా ఆధ్వర్యంలో ఉద్యోగాలు సాధించడానికి మంచి అవకాశం వచ్చింది. ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో చదవాలని, ప్రణాళికలు ఏర్పరచుకుని కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి. ఈ కార్యక్రమంలో ఏఎం రాష్ట్ర నాయకులు రాజేంద్ర, జిల్లా నాయకులు కాకర్ల సత్యం, ఏలూరు పార్లమెంటరీ సెక్రటరీ బోడ ఆనంద్బాబు, ఏపీఎస్ఆర్టీసీ మండల నాయకులు బుచ్చిబాబు, గోంది రాజు, ఇతర ప్రముఖ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉండాలి.
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం ఆర్కిరేవుల గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు సర్పంచ్ మట్ట శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి పేద వృద్ధులకు వికలాంగులకు పళ్ళు మరియు దుప్పట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొవ్వూరు మండల ఎంపీపీ కాకర్ల నారాయణ విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రంలో ప్రవేశపెట్టిన నవరత్నాలు అద్భుతంగా ఉన్నాయని అన్నారు. అదేవిధంగా అభివృద్ధి పథకంలో వెళ్తుందని అన్నారు. జడ్పీటీసీ బొంత వెంకటలక్ష్మి మాట్లాడుతూ మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్నాయని అభినందించారు. ధర్మవరం గ్రామానికి చెందిన ఎంపీటీసీ జొన్నకోటి కోమలి మాట్లాడుతూ పేద ప్రజలకు ఏ అవసరాలు కావాలో అని గుర్తించిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలందరికీ ఆయన ఎన్నో కానుకలు ఇచ్చారు. కావున ఆయన్ను 2024లో ముఖ్యమంత్రిని చేసి ఆయనకి కానుక ఇద్దామని అన్నారు. వైసీపీ నాయకులు కంటమని రమేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వంలో పేదలకు పెన్షన్ కావాలంటే జన్మభూమి కమిటీ నాయకుల వద్దకు కాలు అరిగేలా తిరిగేవారు. మన ప్రభుత్వంలో వాలంటీర్కి ఇచ్చిన అర్జీ పెట్టుకుంటే వెంటనే ఇంటి వద్దకు వచ్చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు. సర్పంచ్ మట్ట శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్ని అవాంతరాలు ఎదురొచ్చినా నా గ్రామాన్ని ప్రజల మరియు ఎంపీపీ సహకారంతో అభివృద్ధి పథంలో తీసుకువెళ్తానని అన్నారు. మీరంతా వచ్చి ఇక్కడ నేను అంత ఘనంగా జరుగుతుందని ఊహించలేదు. మరి మీరందరూ కూడా వచ్చి జగనన్న పుట్టుకొని అంత ఆరాధకర వాతావరణం జరుగుతుంది, చాలా సంతోషం నాకు విషయం. అలాగే మరి మీ సర్పంచ్ గారు కూడా యువకుడు, మరి ఈ గ్రామం కోసం మంచి కష్టపడుతున్నాడు. మొన్న మీ గ్రామ అభివృద్ధి వరకు 20 లక్షలు రైలు ట్రాన్స్ఫర్ చేశాం. అది పద్నాలుగు పనులు మొదలు పెడతారు. మరి అవి అవి అయిన వెంటనే మళ్ళా కూడా క్రాంతి ఇచ్చింది గ్రామానికి మంచి ఇంకా మన మండలం తరఫున సాయపడతానని మేము ప్రోత్సాహంగా ఉంటున్నందుకు మేము కూడా మీ గ్రామానికి తప్పనిసరిగా నిధులిచ్చి మంచి అభివృద్ధి పాలనలో తీసుకెళ్తానని తెలియజేస్తున్నాను. కడప జిల్లా మైదకూరు నియోజకవర్గం ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి 50 జన్మదిన వేడుకలు మైదకూరు పట్టణంలో మైదకూరు నియోజకవర్గ శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురామ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు ఇరంగారెడ్డి, తిరుపల్ రెడ్డి మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అంకాలమ్మదేవి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, పార్టీ పట్టణ అధ్యక్షులు, ఫ్లోర్ లీడర్, మండలాల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిల్ సభ్యులు, వైసీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండల కేంద్రంలో ఘనంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వికలాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ, రక్తదాన కార్యక్రమం, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన వైసీపీ నాయకులు. కోటి కోటి తీసు.
ఓకే సార్ సారీ పేషెంట్లు ఉన్నారు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కెల్లంపూడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఎంపీపీ తోటరవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు హాజరై వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వృద్ధులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ బొడ్డేటి గణపతి, సొసైటీ చైర్మన్ చదలవాడ బాబీ, మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు, మండల పార్టీ ప్రెసిడెంట్ దోమాల గంగాధర్, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు బెలకుర్తి నాగమణి, శివాజీ, సంగన సూర్యకుమారి, వెంకటేశ్వరరావు, మొల్లేటి సరస్వతి, బేరి బాబ్జీ, సర్పంచులు సూతి శ్రీను, పట్టు చంటిబాబు, కాలపరెడ్డి కాశీ విశ్వనాథం, ఎంపీటీసీలు రాపేటి ప్రసాద్, బండారు ప్రసాద్, గరగ గోవింద్, అల్లు శివరామకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు తోట విష్ణుమూర్తి, భోపాలపట్నం ప్రసాద్, సరకన పెద్దకాపు, ఆల రామశివ, ఎర్రంశెట్టి మేక, ఇసరపు సూరిబాబు, నైతాన రఘు, ఎల్లపు నానాజీ, పెనకంటి రాజేష్, దాడి పెదబుజ్జి, పేల సుబ్రహ్మణ్యం, ఆడేరి మహేష్ తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఆ పరిపాలనా విధానమే కారణం అని చెప్పేసి మేమంతా భావిస్తూ ఉన్నాం. బడుగు బలమైన వర్గాలందరికీ కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అదేవిధంగా అన్ని వర్గాలు, అదేవిధంగా ఓసీల్లో కూడా అన్ని రకాలుగాను కూడా బిలో పావర్టీ లైన్కి దిగు స్థాయి ప్రజానికైనా అందరికీ కూడా చేసేటువంటి ఈ సంక్షేమ పథకాలు ఏమైనా ఉండి వీటన్నింటికీ తార్కాణంగా ఒక కృతజ్ఞత భావంతో ప్రతి గ్రామంలోనూ కూడా ఒక పండుగని చేసుకునేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి మేము అందరికీ తెలియజేస్తూ నియోజకవర్గ సంబంధించినటువంటి 4 మండలాల హెడ్ క్వార్టర్లో కూడా మేము ఎవరైతే ఇంపార్టెంట్ ఎంపీపీలు, జడ్పీడీసీలు, అదేవిధంగా మండలం సంబంధించిన కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం జననేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరల వైకాపా ప్రభుత్వానికి ఓటు వేయాలని ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ అన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం ముమ్మింగి గ్రామంలో గ్రామ సర్పంచ్ రామశెట్టి చిన్నబాబు ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కటింగ్ నిర్వహించి స్వీట్లు పంచి సీఎం జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం జన్మదిన వేడుకలలో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని పరిశీలించి ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం పుట్టినరోజు వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఆట పోటీల్లో విజేతలకు బహుమతులు అందించి వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో
ప్రతిపాడు మండల ఎంపీపీ గొల్ల కాంతి సుధాకర్, జడ్పీటీసీ సభ్యురాలు బెహ్రా రాజేశ్వరి, ప్రతిపాడు నియోజకవర్గ పరిశీలకులు కుడిపుడి భరత్, ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కొత్తూరు కిషోర్ బాబు, సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్, మండల పరిధిలో గల నాయకులు, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అల్లూరి జిల్లా రామచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకరిపేట గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 50వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మండల ఎంపీపీ మురళి చేతుల మీదుగా కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ, వైఎస్ ఎంపీపీ, గ్రామ సర్పంచులు మరియు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. దేవుపట్నం మండల వైఎస్ఆర్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని కేక్ కట్ చేయడం, వైఎస్ఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది. గత సంవత్సరం కూడా చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన రోజు పెట్టుకుంది. గతంలో దేశంలో ఎక్కడా లేని విధంగా 49వ పుట్టినరోజుకి రక్తదానాన్ని ఇచ్చి ఓల్డ్లోనే రికార్డుని సృష్టించారు. ఆ రోజు బ్లడ్ బ్యాంక్ ద్వారాగా అదే రకంగా ఈ సంవత్సరం కూడా మన రాష్ట్రంలో ఉన్న నలుమూలల్లో ఉన్న వైపుల్లాగా గ్రహించి గడిచిన 2.5 ఏళ్ల కాలంలో 190% పథకాలను కానీ హామీలు కానీ నెరవేర్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే దేశంలో అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని సగర్వంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు 200 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో బతుకుతూ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకొక 25-30 ఏళ్ళు పాలించాలని ఆయన ఇక్కడితో ఆగిపోకుండా దేశ రాజకీయాల్లో కానీ మన రాష్ట్ర రాజకీయాల్లో కానీ తిని సంచలనాలు తీసుకురావాలని మా దేవుపట్న వైఎస్ఆర్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరం కూడా కోరుకుంటున్నాం. కారణం ఏంటంటే వైఎస్ జగన్ రాజకీయాల్లో రావడానికే ఇతర రాజకీయ నాయకులు రాజకీయాలు రావడానికి వ్యత్యాసం గమనించారని పబ్లిక్ని అడగడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు సేమ్ సీఎం అవ్వగలిగారు, పథకాలు పెట్టగలిగారు. ఆ పథకాలు ఇవాళ ప్రతి ఒక్కరికి జనరమ్యంగా ఉన్నందుకు ఇవాళ పుట్టినరోజు ఘనంగా చేసుకుంటున్నాం. అసలు చంద్రబాబు నాయుడు రాజకీయంలో వచ్చిన విధానము, అలాగే జగన్మోహన్ రెడ్డి వచ్చిన రాజకీయ విధానము ప్రజలు గమనించాలని కోరుతూ ఈ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు ప్రతి సంవత్సరం ఇలాగే సీఎంగా ఉంటూ. విజయనగరం జిల్లా రాజు నియోజకవర్గం వంగర మండలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని విజయనగరం జిల్లా వంగర మండల కేంద్రంలో వంగర ఎంపీపీ సురేష్ ముఖర్జీ, జడ్పీటీసీ ప్రతినిధి, మండల కన్వీనర్ కరణ సుదర్శన్ రావు కేకును కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక వివేక్ మాస్టర్ మైండ్ హైస్కూల్ నందు విద్యార్థిని, విద్యార్థుల నడుమ హ్యాపీ బర్త్డే జగన్మామ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పిల్లలకు పళ్లు, మిఠాయిలు పంచిపెట్టారు. ముఖ్యమంత్రి జన్మదినోత్సవం సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వీరు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పిఎసిఎస్ అధ్యక్షులు ఎలకల అన్ననాయుడు, వైఎస్ ఎంపీపీ ఉన్నాన సత్యనాయుడు, స్టేట్ డైరెక్టర్ బోంతు వెంకటనాయుడు, మండల విప్ ప్రతినిధి తింటు జోగినాయుడు, స్థానిక సర్పంచ్ ఎంపీటీసీ ప్రతినిధి కనకల పారినాయుడు, ఎంపీటీసీ ప్రతినిధి గేదెల రామకృష్ణ, ఎంపీటీసీ కిమిడి తాతబాబు, సర్పంచులు ఎలకల శ్రీనివాసరావు, కాంబోతల శ్రీనివాసనాయుడు, పోలిరెడ్డి రమేష్, బెజ్జిపురపు విజయ్, సంకిలి సురేష్, సనపతి సత్యారావు, బొత్స ప్రవీణ్, చందక తాతబాబు, మండల పరిధిలోని అన్ని గ్రామాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సోషల్ మీడియా వారియర్స్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి గ్రామం
కవతలపూడి మండలంలో వాసిరెడ్డి జమీల్ ఆధ్వర్యంలో జగనన్న జన్మదిన సందర్భంగా అన్నవరం సత్యనారాయణ స్వామి వారికి పూజలు నిర్వహించి మెట్టల మీద ఉన్న వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డికి గజమాలతో నివాళులు అర్పించారు. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా బ్లడ్ క్యాంప్ మరియు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంటిమల రాజలక్ష్మి, సర్పంచ్ పోలుపత్తి తాతాజీ, కోల రవి, వాసిరెడ్డి బాబ్జీ, సొర్ల సత్యబాబు, భద్రాచలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాలు పెట్టేసుకుంటే అందరం చూ మీరు అవ్వకండి నెక్స్ట్ వరే పాలకొండ సబ్ కలెక్టర్ నూరుల్ కౌర్ సీతంపేట రోడ్లో పరశురాంపురం పంచాయతీ పరిధిలో ఉన్న శ్రీ అప్పన్న మోడర్న్ రైస్ మిల్ అకస్మాత్తుగా తనిఖీకి వెళ్లగా బియ్యం తూనికల మిషన్ లో వేసి పరిశీలన చేస్తూ 10 కేజీలకు 50 గ్రాముల తేడా ఉన్నట్లు జిల్లా తూనికల కొలతల అధికారి ఎస్ఎం రాధాకృష్ణ సబ్ కలెక్టర్ కి వివరించారు. ఈ తేడాను పరిశీలించిన సబ్ కలెక్టర్ రికార్డులను పరిశీలించి రైతులకి రైతు భరోసా కేంద్రంలో క్లస్టర్ల అధికారులు తప్పు చేసినా, మిల్లు యాజమాన్యం తప్పు చేసినట్లు రుజువైన కఠినమైన చర్యలు తీసుకోబడను అని మీడియా ముందు తెలిపారు. ఏలూరు జిల్లా పోలవరం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 50వ పుట్టినరోజు పురస్కరించుకుని పోలవరం మండలం కోండ్రకోట ఆరండర్ కాలనీలో సర్పంచ్ పైదా నాగరాజు, ఐటీడీఎస్ సేవా సంస్థ డైరెక్టర్ జి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం సీఎం జగన్ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలవరం ఎంపీపీ శంకర్ వెంకటరెడ్డి పాల్గొని సీఎం బర్త్డే కేకును కట్ చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన మొక్క నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి విద్యార్థులకు, ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ శంకర్ వెంకటరెడ్డి మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. నవరత్నాల పథకం ద్వారా ప్రతి ఇంటికి లబ్ది చేకూరుతుందని అన్నారు. అనంతరం ఐటీడీఎస్ డైరెక్టర్ జి అనిల్ కుమార్ మాట్లాడుతూ వాతావరణ సమతుల్యతకు మొక్కలు ఎంతగానో దోహదపడతాయన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని పెంచి పరిరక్షించే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పైదా నాగరాజు, వైఎస్ ఎంపీపీ మీడియం సింగరాజు, ఎంపీటీసీ ఆనంద్, సెక్రటరీ అప్పారావు, అటవీ శాఖ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ముందుగా వేదికను అందించిన పెద్దలు ఆనంద్ గారికి, వైఎస్ఆర్ పీపీ గారికి, సర్పంచ్ గారికి, అనిల్ గారికి, అలాగే మా వెంకటేశ్వరరావు గారికి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టోటల్గా అందరికీ ఈ కార్యక్రమానికి మీరు తీసుకొచ్చి మీరు ఈ కార్యక్రమానికి చేసిన మనకి సీఎం గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన చేసేది ప్రతిదీ కూడా ట్రాన్స్పరెన్సీగా ఏదైతే అనుకుంటున్నాడో ఆయన చేస్తున్నారు.
కనుక మళ్ళీ మనం రేపు 2024 ఎన్నికల్లో కూడా ఆయనకి ఎక్కువ అవకాశాలు ఆయనకే ఉన్నాయి. కనుక మనకి అభివృద్ధి కావాలనుకుంటే గవర్నమెంట్ మనం కావాలనుకుంటే ఆయనకే మనం నెక్స్ట్ మళ్ళీ ఓటు వేసి మళ్ళీ గెలిపించాలి. ఎందుకంటే మరి చిన్న ఏ చిన్న ఎక్కడన్నా కూడా పేషెంట్లు కానీ ఏదన్నా ఎక్కువ ఖర్చుతో కూడా ఉన్నా కూడా ఆయన అలా ఆయన ఆయన దృష్టికి వెళ్తే మాత్రం చేస్తున్నాడు. అట్లాంటి సీఎం గారు నాకు తెలిసి ఈ రోజున మరి ఏ ఎలిఫెంట్ దగ్గరికి వెళ్ళి ఇలా ఫలానా ఇలా ఎత్తుకుని వెళ్తే ఆయన చూసి వెంటనే రెస్పాండ్ అవుతున్నాడు. వాళ్ళ మీద ఉంటారు చూసుకుంటూ వెళ్ళిపోతారు తప్ప అట్లాంటి మరి సీఎం మనకి అంటే పేద ప్రజలకి అందుబాటులో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ శ్రీరక్ష హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత. పాల్వంచ నెహ్రూ నగర్ కు చెందిన యువతి డెంగ్యూ వ్యాధితో ఆసుపత్రిలో చేరిక. 3 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చిన అనంతరం చేతులు ఎత్తేసిన శ్రీరక్ష ఆసుపత్రి వైద్య సిబ్బంది మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తీసుకువెళ్లాలని పేషెంట్ కుటుంబ సభ్యులకు సూచన. పేషెంట్ ను తరలించే క్రమంలో పేషెంట్ మృతి చెందడంతో 3 రోజులు కాలయాపన చేసి వేలాది రూపాయలు దండుకుని పేషెంట్ మృతికి కారణమైన ఆసుపత్రి సిబ్బంది తీరు పట్ల కుటుంబ సభ్యులు బంధువుల ఆగ్రహం. ఈ రోజు మధ్యాహ్నం 4 గంటల సమయంలో హాస్పిటల్పై రాడ్లతో కర్రలతో దాడి చేసి అద్దాల పగలగొట్టి ధ్వంసం చేసిన కుటుంబ సభ్యులు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పోటుగా వచ్చి వెంటనే దగ్గర నుంచి వరుసపెట్టి మొత్తం అద్దాలన్నీ పగలగొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. మొత్తం హాస్పిటల్ అద్దాలు, ఏసీ, టీవీలు, ల్యాబ్ మానిటర్లు, వెనకాల వార్డులో ఉన్న గ్లాసులు, మానిటర్లు, వెనకాల ఉన్న పేషెంట్స్ ఇద్దరు అద్దాలు పగలడంతో కంగారుగా వెనక పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత వాళ్ళు కొంచెం బెదురుతూ బయటకు వచ్చారు. ఈ 10 నిమిషాల్లో మాకు ఫోన్ చేసి మేము వచ్చేలోపు ఇక్కడ నుంచి ఇంత డ్యామేజ్ జరిగిపోయింది. ఆ అబ్బాయిని వాళ్ళ వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళిపోయారు. ఇది సార్ జరిగింది. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ మండల నాయకులు మరియు కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ చేశారు. ప్రధాన రహదారి గుండా వైఎస్ఆర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, మండల నాయకులు పొచ్చలపాటి నరసింహరావు, తాండ్ర రాజేష్, వైఎస్ ఎంపీపీ రావి వినోద్, వైసీపీ నాయకులు మాదిరాజు వెంకన్నబాబు, మండల ఎంపీపీ గీతావాణి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారీ కేకు కట్ చేశారు. రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు. సీఎం జగనన్న హ్యాపీ బర్త్డే అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను గుర్తు చేసుకున్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రతి గడపకే అందుతున్నాయని ఆ పార్టీ నాయకులు ఈ సందర్భంగా జ్ఞప్తికి తెచ్చుకున్నారు. యువకుల ఉత్సాహం ఆకాశాన్ని అంటింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు, ఉత్సాహవంతులు అందరూ పాల్గొని బైక్ ర్యాలీ నిర్వహించారు. మన జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఇంత ఘనంగా ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకొనుటకు మనందరికీ కూడా గర్వంగా ఉంది. మరి ఈ యొక్క జన్మదిన కార్యక్రమం ఇలా గర్వంగా జరుపుకోవడానికి కారణం ఆయన యొక్క సాంకేతిక సంక్షేమ పథకాలు. ఆయన మరి 9 గంటల పెన్షన్లు ప్రతి ఒక్క వృద్ధులు ఆఫీస్ కన్నా ఎక్కడా కూడా పెట్టుకోకుండా ఇంటి ముందుకే ఉంది. ఉద్యోగంలో అయ్యా ఈ పెన్షన్ ఇస్తున్న 6 గంటలకు లేపిస్తే నవ్వడారు అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు 6 గంటలకు పెన్షన్ పెన్షన్గా ఇస్తున్నారు. మరి 25 వందల నుంచి 27 వందల పడుతున్న పెన్షన్ అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో సత్యసాయి వాటర్ వర్కర్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరుతూ రంపచోడవరం అంబేద్కర్ సెంటర్ నందు సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్న కార్మికులు పెండింగ్ లో ఉన్న 10 నెలల జీతాలు వెంటనే కార్మికులకు చెల్లించాలని డిమాండ్. ఏలూరు జిల్లా చంద్రపూడి మండలం ప్రగడవరం రాష్ట్రంలో సంక్షేమ రారాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఏఎంసీ చైర్పర్సన్ శ్రీమతి జానకి రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి జన్మదినోత్సవం పురస్కరించుకుని దేశవరం గ్రామంలో స్థానిక ఎంపీటీసీ నాగలక్ష్మి రమేష్ ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో
జడ్పీటీసీ శ్రీమతి నీరజ సుధాకర్, వైఎస్ఆర్సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి రమేష్ రెడ్డి మరియు ప్రగడవరం సర్పంచ్ భూపతి, స్థానిక ఎంపీటీసీ నాగలక్ష్మి రమేష్ కలిసి కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్ మరియు 1-5 డివిజన్ల కార్పొరేటర్లు ఆరేపల్లి రాధిక, సత్యబాబు, జున్నూరు నరసింహరావు, బొద్దాని అఖిల, సతీష్ చంద్ర, చిలకపాటి డింపుల్ రుసి, గరికపూడి జయకర్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు ఆలనాని చేతుల మీదుగా కేక్ కటింగ్ మరియు బ్లడ్ డొనేషన్ క్యాంప్ మరియు వృద్ధులకు బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగర మేయర్ నూర్జహాన్ పెద్దబాబు మరియు ఏలూరు ఈడ చైర్పర్సన్ ఎమ్మడి ఈశ్వరి బలరాం మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు మంచం మైబాబు, ఏలూరు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మరియు డివిజన్ కమిటీ నాయకులు మరియు అన్ని విభాగాల అధ్యక్షులు మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మరియు మహిళలు మరియు 5 డివిజన్ల సచివాలయ స్టాఫ్ మరియు వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మన ప్రాంతంలో ఉన్నటువంటి 5 కమిషనర్స్ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసి ఉన్నారు. వారందరికీ కూడా మన ఏలూరు శాసనసభ్యులు, గౌరవనీయులు, వాళ్ళ దయచేసి స్టేజి మీద అందరూ కూడా నిలబడినట్టు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎవరైతే మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కౌన్సిలర్స్ అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానించారు, వారు మాత్రమే పైకెక్కి ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు మన మాజీ డిప్యూటీ సీఎం గారు శ్రీ ఆలనాని గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినోత్సవ వేడుకల్లో మన 1, 2, 3, 4, 5 డివిజన్ నుంచి ఇచ్చేసినటువంటి ప్రజానీకానికి, అట్లాగే కార్పొరేటర్లకు, అట్లాగే గౌరవ మేయర్ గారికి, అట్లాగే ఇడా చైర్మన్ గారికి, పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా మన 5 డివిజన్ నుంచి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఏరియా ఆసుపత్రి జంగారెడ్డిగూడెం నందు అభివృద్ధి కమిటీ మెంబర్ భావన ఋషి ఆధ్వర్యంలో సుమారు 30 రక్తదానం చేశారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ 4 మండలాల విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో శంకవరం మండలం నెల్లిపూడి గ్రామంలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పర్వత పూర్ణచంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జననేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించి స్వీట్లు పంచారు. అనంతరం ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ మాట్లాడుతూ బైజూస్ కంటెంట్ తో ఈ ట్యాబ్లలో బైజూస్ ప్రీమియం యాప్ ఫ్రీ లోడర్ గా ఉంటుందని, ఇందులో 8వ-9వ తరగతులకు సంబంధించిన ఈ కంటెంట్ ను పొందుపరిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో శంకవరం మండల అధ్యక్షుడు పర్వత గురరాజు, రాజుబాబు, ప్రతిపాడు నియోజకవర్గ పరిశీలకుడు కుడిపూడి భరత్, ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలో గల 4 మండలాల విద్యాశాఖ అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, శంకవరం మండల వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్ నారాల శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది, ఉపాధ్యాయ ఉపాధ్యాయురాలు, వైకప్ప నాయకులు, కార్యకర్తలు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి గౌరవ ఎంపీటీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, స్కూల్ కమిటీ చైర్మన్స్, పిల్లల దగ్గర నుంచి కూడా ట్యాబ్ వాడకం దగ్గర నుంచి మరి వాడికి పాఠాలన్నీ కూడా వారికి కావలసినటువంటి నైపుణ్యం అంతా కూడా ట్యాబ్ల ద్వారా వాళ్ళు నేర్చుకోవాలి, చదువుకోవాలనే ఉద్దేశంతో 8వ తరగతి చదువుతున్న పిల్లలకి ప్రతి హై స్కూల్లోని కూడా మన ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని హై స్కూల్స్లోని 8వ తరగతి ఎక్కడైతే పిల్లలు చదువుతూ ఉన్నారో ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి పిల్లలకు 41,12,000 రూపాయలు మీకు అందిస్తామన్నారు. ప్రతిపాడు మండలానికి సంబంధించి 8,900 ట్యాబ్లు, వేలస్థలానికి 857 ట్యాబ్లు, శకవరానికి 693, రౌతాపూర్ మండలానికి 582, మొత్తం మా నియోజకవర్గంలో సుమారు 2,900 ట్యాబుల కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. శంఖవరం మండలంలో 693 మందికి, రౌతాపూర్ మండలంలో 582 మందికి, టోటల్గా మన ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల్లో ఉన్నటువంటి అన్ని హై స్కూల్స్లోని 8వ తరగతి చదువుతున్నటువంటి బాల బాలికలకు 2,941 ట్యాబులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక్కొక్క ట్యాబ్ ఖరీదు కూడా సుమారు 16,000 రూపాయలు. మరి మీ తల్లిదండ్రులకు ఎవరైనా చెప్పాలి, ఇలాంటి ముఖ్యమంత్రిని కానీ, ఇలాంటి ప్రభుత్వాన్ని కానీ, ఇలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ ఎప్పుడూ కూడా మీ తల్లిదండ్రులు కానీ మీరు కానీ చూసినటువంటి పరిస్థితులు లేవని వాళ్ళు మీరందరూ కూడా చెప్పాలి. ఇవాళ ప్రతి స్కూల్లోని కూడా, ప్రతి గ్రామంలోని కూడా నాడు నేడు అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి ప్రతి స్కూల్ని కూడా మరి పిల్లలందరూ వచ్చి ఇలా కింద నిలబడవలసిందిగా కోరుతున్నాం. రండి.